సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ తాజాగా చూసుకుంటే ఇప్పుడు ట్విట్టర్ లో అటెండ్ చేస్తారు, గీతాంజలి గారి మరణం వార్త విన్నారు కదా సార్, ఏమంటారు సార్? ఈ ట్రోల్స్ వల్ల ఆమె బలైపోయారు. మొట్టమొదటిగా సహోదరి గీతాంజలి గారి ఆత్మశాంతించాలని కోరుకుంటూ నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఈ భయంకరమైనటువంటి ఘోరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళక తప్పదు. ఒక సహోదరికి జరిగినటువంటి మేలుని బహిరంగంగా చెప్తే ఓర్చుకునేటువంటి ప్రతిపక్ష నాయకులు పచ్చ బ్యాచి వాళ్ళకి కనీసం మానవత్వం ఉందని నేను అడుగుతా ఉన్నాను. మీ తోబుట్టు అయితే మీరు అలా ట్రోల్ చేస్తారా? మీకు చెందిన వారు అయితే మీరు అలా ట్రోల్ చేస్తారా? ఏంటండి, ఆమె పొందిన మేలు గురించి పబ్లిక్గా ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకి సంబంధించినా దేనికి సంబంధించినా కానీ నాకు ఒక ఇల్లు వచ్చిందండి వారి పరిపాలనలో అని చెప్పేసి చాలా సంతోషంగా యాంగ్జైటీతో ఉండి ప్రెస్ మీట్ ఇచ్చి అందరితో తన ఆనందాన్ని పంచుకుంటే నాకు ఇల్లు లేదు, మేము పేదవారు, నాకు ఇల్లు ఇచ్చారని సంతోషంగా నేను జగనన్నకు సపోర్ట్ చేస్తానంటే మీరు ఓర్చుకునే పరిస్థితిలో మీరున్నారా? అసలు మీరు అసలు మనుషులేనా? మీకు అసలు మానవత్వం ఉందా? ప్రాణం మీరు తీసుకొచ్చి ఇస్తారా అమ్మాయిది? ఆ అమ్మాయిని మీరు ట్రోల్ చేస్తారా? చండాలమైన మాటలు మాట్లాడతారా? మానవత్వంతో ఏ మనిషి అయినా కానీ సహాయం చేయాలి కానీ ప్రాణాలు తీసే పరిస్థితి ఉండకూడదు. ఈ పచ్చ బ్యాచ్కి ఏం అర్థం కావట్లా? మేమేదో గుంపులుగా వస్తున్నాం అనుకుంటున్నారు, చెప్తా ఉన్నాను, మీ కళ్ళల్లో మీకు అంత పచ్చగా కనపడతా ఉన్నది. పేదల యొక్క ఆర్తనాదాలు మీకు వినపడతలేదా? పేదల యొక్క సంతోషం మీకు పట్టదా? మీ ప్రభుత్వంలో మీరు ఎటువంటి సహాయాలు చేయకపోగా, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా, ఇల్లు ఇవ్వకపోగా, ఇల్లు లేని నిరుపేదలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇల్లు ఇస్తూ ఉంటే ఆ ఆనందాన్ని మీరు తట్టుకోలేక మరలా మీరు అధికారంలో రావటం కష్టమని మీరు తెలుసుకొని ఈ విధంగా ఒక మానవత్వం కలిగినటువంటి గీతాంజలి మీద మీరు ఈ విధంగా ట్రోల్స్ ఇచ్చి తన మరణానికి కారణమైనటువంటి మీ మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏం మాట్లాడండి అవి? ఎందుకండి మనకి ఎందుకండి? మీ మాటలతో ఒక మనిషిని చంపేస్తావా? ఇది 302 కింద సెక్షన్ కట్టి అతను అరెస్ట్ చేసి ఈ అమ్మాయికి కారణం, మరణానికి కారణం ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ ఈ పేపర్లో ఉన్నాడు ఒక 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 పెద్ద మనిషి చూడండి. ఇతను పేరేంటో మీకు తెలుసా? చెప్తా వినండి. ఎలా ట్రోల్ చేశాడో, ఏమేమి ట్రోల్ చేశారో అంతా ఎవిడెన్స్ ఉంది. ఇతను పేరు అజయ్ చౌదరి సజ్జా అంట. ఏం బాబు, అజయ్ చౌదరి గారు, నేను స్ట్రైట్గా నేరుగా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. నీకు పార్టీ మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, గీతాంజలి గారికి పార్టీ మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రాణాలు తీసుకున్నంత ఇదిగా నువ్వు మాట్లాడకూడదయ్యా. ఎంత దారుణం చేసావు, ఎంత అన్యాయం చేసావు అమ్మాయి కుటుంబానికి కానీ, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ, మ్యారేజ్ అయి ఉంటే బిడ్డలకు కానీ ఎంత తీవ్ర అన్యాయం నువ్వు చేసావు. ఇద్దరు ఆడపిల్లల బాధ్యత నువ్వు తీసుకుంటావా? ఏంటయ్యా, ఆ అమ్మాయి 5 రూపాయలకు దొరుకుతుందా? కనీసం మానవత్వం ఉండి మాట్లాడుతున్నావా నువ్వు? మీ ప్రభుత్వాలు చూసుకోండి అయ్యా. ఇలా మేలు పొంది లబ్ధి పొందిన వారి మీద మీరు ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? మీకేంటి, మీకు ఈ అమ్మాయి ట్రోల్ చేసి చెప్తే నీకు వచ్చే నష్టం ఏంటి? పర్సనల్గా నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? నువ్వు ఇస్తావా ఈరోజు ప్రాణం? ఆ తనాలి పక్కన ఉన్నటువంటి ఆ ఏరియాలో అమ్మాయికి నా స్థలం వచ్చిందని సంతోషంగా చెప్తా ఉన్నదే, నీకు ఓర్చుకునే పరిస్థితి లేదా? నీకు ఓర్చుకునే గుణం లేదా? నువ్వు ప్రాణం ఇప్పుడు తెచ్చిస్తావా? ఇలా నువ్వు ఎంతమంది ప్రాణాలు తీయడానికి నువ్వు ఈ విధంగా నువ్వు ట్రోల్ చేస్తూ ఉన్నావు? నీ యొక్క మాటలు చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉన్నాయి, ఎంత కించపరిచే విధంగా ఉన్నాయి. ఒక ఆడపిల్ల తట్టుకుంటుందా? మనకు సంబంధించిన మన బంధువులు కానీ, మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మనం మాట్లాడితే మనం ఊరుకుంటామా? చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో. ఇక్కడ చూస్తే తెనాలి టీడీపీ కార్యకర్తల గీతాంజలి యాడుందో వెతకండి దొరుకుతుంది అని నువ్వు కామెంట్ పెడతావా? ఆమెను వెతకాల్సిన పనే ఉంది బాబు. తర్వాత దాని కింద ఇంకొకళ్ళు, రిస్క్ తక్కువ కదా మామ, ఎవరు సుజాత్ జీ అంట, ఇంకొకరు రామ్ దేవరకొండ అంట. ఇంతమంది ట్రోల్ చేసి ఆమెను ఎతకాల్సిన పనే ఉంది. చూసావా, నీ 5 రూపాయల బ్యాచ్ ఓవర్ యాక్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నావు. 5 రూపాయలు ఇచ్చాడని నువ్వేమైనా ప్రూవ్ చేయగలుగుతావా? ఆ ఒక బ్యాచ్ ఆమె ఫ్లోలో నాకు 5 సార్లు ఇచ్చాడు అనుకుందేమో, 4 సార్లు తీసుకుంటుంది కదా అమ్మఒడి. ఆ అమ్మఒడి డబ్బులు తీసుకుని పిల్లల ఫీజులు కట్టుకుంటారు, పిల్లలు చదివించుకుంటారయ్యా. నువ్వు దానికి ఓర్చుకోలేని పరిస్థితి ఏంటి నీకు? నీ కన్న కారం ఎక్కిందా? నీ కళ్ళు ఎవరికి మనుషులు కనబడట్లేదా? గుర్తుపెట్టుకో, ఒక ప్రాణం విలువ ఖరీదు నీకు ఈరోజు తెలియదు. చాలా ఇబ్బంది పడతావు నువ్వు, ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పోషణ నువ్వు తీసుకుంటావా రేపు?
అసలు పచ్చ ఎవరైతే మనకి ఎందుకండి, ఏ పార్టీ వస్తే మీకు ఎందుకు ఆ బేలిపోతున్న పార్టీ గురించి పబ్లిసిటీ చేసిందా ఏంటి? నాకు ఇట్లా జరిగిందని చెప్తుంది, నువ్వు దాని అంతగా ట్రోల్ చేయాల్సిన పని ఏంటి? 5 రూపాయలు ఒక ఆడపిల్లను నువ్వు ఈరోజు పడుకోబెడతావా? నువ్వు ఎక్కడ పడుకోబెట్టావు ఆ అమ్మాయిని? ఎక్కడ చూసావు నువ్వు ఆ అమ్మాయిని? ఎందుకు ఈ విధంగా దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు? పచ్చబాచి వారందరూ ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నా, ఆ టీడీపీ వారు కానివ్వండి, జనసేన వారు కానివ్వండి, బీజేపీ వారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వారు కానివ్వండి, ఇలా ప్రాణాలు తీస్తూ ఉంటారా మీరు? ఒక ఒక ఆడకూతురుకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు ఎవరు పరిష్కరించారు? మీరు ఎవరు ఖండించరా? చూడండి ఎంత పూర్తి ఎవిడెన్స్తో ఉంది. ఇచ్చింది 4 సార్లు లేదా 5 సార్లు లోలో అడగొచ్చు, తప్పే ఉంది. చూసావా నేను ఎదురుపడి ఓవర్ యాక్షన్ బ్యాష్ ఇంకొకటి కాంబో గాడి గెస్ట్ హౌస్ దొరుకుతుందంట. అంటే ఈ అమ్మాయి గురించి నీకు మొదటే తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? మన ప్రభుత్వం నుంచి పథకాలు వచ్చాయని మీడియా ముందు చెప్పిన అమాయకులను దారుణంగా ట్రోల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్టు చేసి నారా లోకేష్ కింద పనిచేసే ఉద్యోగులు ఏంటండి ఇది? తన శరీరం మీద పిల్లల మీద దారుణమైన కామెంట్ చేసి మనోవేదన గురిచేసి టీడీపీ సోషల్ మీడియా మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి? మనుషులు మీరు చంపుతారా? కాంబూగాడి గెస్ట్ హౌస్లో దొరుకుతుంది. ఎక్కడ బాబా గెస్ట్ హౌస్? నువ్వేమన్నా ఈ అమ్మాయికి ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా ఎక్కడైనా పక్కలేసావా? లేకపోతే ఈ అమ్మాయి గురించి నీకేమన్నా ఫ్యామిలీ గురించి నీకేమన్నా తెలుసా? ఈ అమ్మాయి ఎలాంటిదని నీకేమన్నా తెలుసా? ఇంతకీ మేడం గారి పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో అని పెట్టాడు ఎవరో పవన్ అన్న అంట. ఎంత దారుణమైన పరిస్థితికి మీరు ఒడిగడుతున్నారండి. మీరు ఎంతకైనా అకృత్యాలకు ప్రాణాలకు మనుషుల యొక్క ప్రాణాలకు కూడా హరించుకు తీసుకునే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నా, బాబు నువ్వు ట్రోల్ చేసావు, 10 మంది చూశారు, 1000 మంది చూశారు, ప్రాణం తిరిగి వస్తుందా? నువ్వు ప్రాణం ఇప్పుడు కొనివ్వగలవా ఈ అమ్మాయికి? ఒక మనం అనేటప్పుడు ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడి ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినకుండా, ఎదుటి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకుండా నువ్వు మాట్లాడలే. కానీ పార్టీలు వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఎవరు పార్టీలు వాళ్ళు ఉన్నారు కదా, మరి ప్రాణం ఎవరు ఇవ్వాలి బాబు? ఖబర్దార్ చెప్తా ఉన్నా, ఈ భూమి మీద ఎవడు ఏ విత్తితే అదే కోస్తాడు. వేరే కాయ ఏం కోయడు, మాడికాయ ఇతరం విత్తితే మాడికాయ కోయాలా? యాపిల్ పండు రాదు. ఆ కుటుంబానికి తీవ్రమైన అన్యాయం, ఆ కుటుంబానికి తీవ్రమైన పొరపాటు చేశారు మీరు. ఇప్పుడైనా సరే పచ్చబ్యాచి వారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, రాజకీయంగా ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తెలుసుకోండి, అంతే తప్ప అమాయకులైన ప్రజల జోలికి వెళ్ళి ప్రాణాలు మీరు చెలగాటలాడొద్దు. కేవలం అతను చేసిన కామెంట్స్ వల్లే అమ్మాయి చనిపోయిందని ఇవాళ క్లియర్గా అర్థమవుతా ఉంది. విత్ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో మా దగ్గర ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం స్పందించి సుమూటోగా దీన్ని కేసు తీసుకొని అతనికి శిక్ష పడేలా 302 సెక్షన్ కింద ఆ అమ్మాయి మరణించింది కాబట్టి ఆ మరణానికి కారణమైనటువంటి వారిని మీరు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి వారందరికీ కఠిన శిక్షలు పడేలాగా ప్రభుత్వ చొరవలు తీసుకోవాలా? సుమోటోగా కేసు స్వీకరించాలని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. దయచేసి పార్టీలు వేరు, మనుషులు వేరు. మనిషి యొక్క ప్రాణాన్ని విలువ మీకు తెలియటం లేదు. ఎందరో ఉద్యమాలు చేశారు, ఎంతమందో త్యాగాలు చేశారు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కొరకు. అలాంటి స్వతంత్ర సంగ్రామంలో ఉన్నటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక ఆడకూతురికి జరిగిన అన్యాయాన్ని మరి మీ ఎంత దారుణంగా మీరు చేసిన ట్రోల్స్ వల్ల అమ్మాయి చనిపోయిందని క్లియర్గా ఎవిడెన్స్ తెలుస్తూ ఉన్నది. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, ప్రజలు తిరగబడితే ఏమవుతుందో మీకు తెలియదు. మీరు ఆ అమ్మాయి చేసినటువంటి ఒక మాట మీడియాలో చెప్పకూడదా? నాకింత సంతోషంగా ఉండడానికి కారణం జగనన్న ఇచ్చినటువంటి హౌస్ అని చెప్పకూడదా? చూస్తూ ఉన్నాం, తగిన శాస్త్రి మీకు జరిగిద్ది